కొత్త న్యూస్ మంచి మంచి న్యూస్ మంచి కంటెంట్ తో న్యూస్ కావాలనుకుంటే ధార్మిక్ టీవీ చూడండి. ఈ పర్యాటక సంస్థ అభివృద్ధి చెందుతూ ఉంది. తర్వాత మా మంత్రివర్యులు ముత్తంశెట్టి శ్రీనివాస్ గారు, చైర్మన్ వరప్రసాద్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రతి జిల్లా నుంచి ఈ తిరుమలకి టూర్ ప్యాకేజ్ నడపాలనేది వారి అభిష్టము. దానికి మేము ప్రొద్దుటూరు అయితే బాగుంటుందనే ఉద్దేశంతో మన ప్రీతమ ఎమ్మెల్యే గారిని కోరితే సారు వెంటనే మేము ప్రత్యేకంగా దీనికి చొరవ చూపిస్తాము, మేము ఖచ్చితంగా మా ప్రొద్దుటూరు వాసులకి ఈ ఫెసిలిటీ మా నుంచే పెట్టండి అని చెప్పి మంత్రివర్యులకు కానీ మా చైర్మన్ గారికి కానీ సారు చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద పైలట్ ప్రాజెక్టుగా ప్రొద్దుటూరు నుంచి స్టార్ట్ చేసినాము. అంటే 40-సీటరు ఏసీ బస్సు ప్రొద్దుటూరు నుంచి మార్నింగ్ 4 o'clock బయలుదేరుతుంది. బయలుదేరి ఒంటిమిట్టలో బ్రేక్ఫాస్ట్, అంటే ఇక్కడ బయలుదేరితే నేరుగా ఒంటిమిట్టలో కోదండరామస్వామి దర్శనం చేయించిన తర్వాత బ్రేక్ఫాస్ట్ చేసుకొని నేరుగా తిరుపతికి వెళ్ళి తిరుపతిలో అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులో పైకి తీసుకెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి తలనీలాలు సమర్పించడం కానీ అవన్నీ చూసుకోవడానికి ఒక గైడ్ సౌకర్యంతో స్వామివారి దర్శనం చేయించిన తర్వాత వాళ్ళకి లడ్లు తీసేయడం దగ్గర నుంచి వాళ్ళ లంచ్ అన్నీ చేసిన తర్వాత కిందికి తీసుకొచ్చి తిరుచానూరు అమ్మవారి టెంపుల్ చూపించిన తర్వాత మళ్ళీ మన ఇదే బస్సులో ఎక్కించేంత వరకు గైడ్ వారికి తోడుగా ఉంటారు. ఇది ఎందుకంటే మనం ఎక్కడైనా తిరుమలకి కానీ ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఒక ఫ్యామిలీగానో ఒక ఇద్దరుగానో వెళ్ళాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం ఈ ఫెసిలిటీతో సార్ చెప్పింది ఏంటంటే మాకు ఎట్లాంటి ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తారంటే మా ఊరు నుంచి ఒక ఆడబిడ్డ ఒంటరిగా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేట్టుగా ప్రొవైడ్ చేయండి అని సారు మా చైర్మన్ గారిని కోరడం జరిగింది. చైర్మన్ గారు తదనంగా అట్లే ప్లాన్ చేసినాము. దయచేసి ప్రొద్దుటూరు వాసులందరూ దీన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సార్, మీ పేరు? గిరిధర్ రెడ్డి. నియోజకవర్గ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేయడమే కాకుండా ఈరోజు మంచి వార్తను మీకు అందిస్తూ ఉన్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, పర్యాటక శాఖ వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలను కృతజ్ఞతలు తెలియజేస్తాను. ఎంత మంచి వార్తగా నేను భావిస్తున్నానంటే గడిచిన 2 సంవత్సరాల కాలంలో మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో మంచి కార్యక్రమాలు ప్రభుత్వంలో నిర్వహించాం, చాలా మంచి పనులు చేశాం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆశీస్సులతో నా యొక్క కానీ నా వ్యక్తిగతంగా నేను ఫీల్ అవుతా ఉన్నా, చేసిన అన్ని మంచి పనుల కంటే ఈ పని ప్రజలకు చాలా గొప్ప సౌకర్యకరమైంది, చాలా ఉపయోగకరమైంది, చాలా మంచి పనిగా నేను భావిస్తూ ఉన్నా. ప్రజలు కూడా అన్నీ స్వీకరిస్తారనేది కూడా నాకు గట్టి నమ్మకం. ఎందుకంటే